Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొదలు పెట్టక ముందే తుస్సుమంటున్న లోకేష్ పాదయాత్ర. తెలుగు నాట పాదయాత్రలకు ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది. పాదయాత్ర చేసిన వారు అంతా సీఎంలు అవుతారు అన్నది ఒక సెంటిమెంట్గా మారింది. అది జరిగింది కూడా. పాదయాత్ర అన్నది 2003లో వైఎస్ఆర్తో మొదలు పెడితే ఆ తర్వాత చంద్రబాబు, జగన్ ఇద్దరు కూడా పాదయాత్రలు చేసి సీఎం కుర్చీ ఎక్కినవారే. ఒక విధంగా పాదయాత్ర అన్నది అధికారానికి దగ్గరదారి అని చెబుతారు. ఇప్పుడు దేశంలో కూడా రాహుల్ గాంధీ భారీ ఎత్తున పాదయాత్ర చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ షర్మిల సైతం పాదయాత్రతో హడావిడి చేస్తున్నారు. ఏపీలో చూసుకుంటే 2024 ఎన్నికలకు పాదయాత్రతో కొత్త ట్విస్ట్ ఇవ్వాలని టీడీపీ అనుకుంటోంది. చాలా కాలంగా ఆ పార్టీలో ఒక చర్చ అయితే దాని మీద సాగింది. పాదయాత్ర అంటే అది చంద్రబాబు చేస్తారా లేక లోకేష్ చేస్తారా అన్న చర్చల నుంచి చివరికి లోకేష్ అని ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు డేట్ కూడా సెట్ చేసి పెట్టుకున్నారు. కొత్త ఏడాది అంటే 2023 జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారని భారీ ప్రకటన వచ్చినా అనుకున్న స్థాయిలో అయితే ఏపీ రాజకీయాలలో హైప్ క్రియేట్ కావడం లేదు. లోకేష్ పాదయాత్ర అంటే పార్టీ క్యాడరే పెద్దగా రెస్పాండ్ అవడం లేదు అని అంటున్నారు. టీడీపీ భావి వారసుడిగా లోకేష్ ఉన్నారు. ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీలో ఆయనే చంద్రబాబు తర్వాత సీటులో ఉండేది. అలాంటి లోకేష్ పాదయాత్ర అంటే ఈ పాటికి పసుపు పార్టీలో పరవశం కాస్త అంబరం తాకాలి. కానీ అలాంటిది ఏమీ లేకుండా చాలా చప్పగా పరిస్థితి ఉంది. చంద్రబాబు పాదయాత్ర అంటే 2012 టైంలో తమ్ముళ్లలో ఏకంగా పూనకాలు వచ్చాయి. వారంతా చాలా రోజుల ముందే ఎవరికి వారు రెడీ అయ్యి తాము చంద్రబాబుతో పాటే అని ముందు కురికారు. ఏ ఊరు చంద్రబాబు వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. ఇక చంద్రబాబు మంచి వక్త కాకుండా సందర్భోచితంగా బాగా మాట్లాడతారు. పరిస్థితికి తగినట్లుగా ఆయన ప్రకటనలు ఉంటాయి. దాంతో చంద్రబాబు పాదయాత్ర సూపర్ హిట్ అయ్యి ఆయన్ని అందలం ఎక్కించింది. జగన్ తీరు చూసినా ఆయన మంచి ఉపన్యాసకుడు కాదు, కానీ జనాలకు ఏం కావాలో ఆ మేరకు మాట్లాడుతూ ఆయన మాస్ని బాగా మెప్పించారు. అలాగే ఆయన అనేక మందిని కూడా పాదయాత్రలో కలుసుకుని తానేంటో జనం ముందు ఆవిష్కరించారు. ఇప్పుడు చిన్నబాబు పాదయాత్ర అంటే ఖచ్చితంగా చంద్రబాబుతో ముందు పోలుస్తారు. తండ్రి ఎలా మాట్లాడేవారు, ఎలా వ్యవహరించేవారు అన్న పోలికతోనే సగం ఇబ్బంది వస్తుంది. ఇక ప్రత్యర్థిగా ఉన్న జగన్తోనూ పోలికగా ఖచ్చితంగా వస్తుంది. జగన్లోని అగ్రెసివ్నెస్, ఆయనలోని డైనమిక్ నేచర్తో కూడా లోకేష్ను చూస్తారు. అలా లోకేష్ పాదయాత్ర అంటే ఇవన్నీ కళ్ల ముందు ఉంటాయి. వీటికి మించి తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నది ఆయన వాచకం చూసి అని అంటున్నారు. లోకేష్ సైతం మంచి వక్త కాదు అన్న మాట పక్కన పెడితే ఏం మాట్లాడతాడో ఒక్కోసారి ఎవరికి తెలియదని అంటారు. ఆయన ఒక మాట చెప్పబోయి మరో మాట చెబితే అది వివాదంగా మారుతుంది. రాజకీయాలలో ప్రతి అక్షరం చాలా విలువైంది. ప్రత్యేకించి సోషల్ మీడియా యుగంలో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. పైగా ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది. ఈ విషయంలో లోకేష్ని ఎలా కార్నర్ చేయాలో అలా చేసి పారేస్తుంది అని తమ్ముడు భయపడుతున్నారట. ఒకవేళ ఇలాంటి పొరపాట్లు జరిగితే మాత్రం పాదయాత్ర వల్ల వచ్చే పాజిటివిటీ, పొలిటికల్ మైలేజ్ మాట దేవుడెరుగు, ఫుల్గా డ్యామేజ్ అవుతుందని కూడా కంగారు పడుతున్నారు. మరి పాదయాత్ర సందర్భంగా చాలామంది ప్రజలను కలవాలి, వారితో ముచ్చట్లు పెట్టాలి. మొత్తానికి 4000 కిలోమీటర్లు, 15 నెలలు మహాపాదయాత్రకు లోకేష్ రెడీ అవుతున్నారు. ఇది ఆయనకు మహాయజ్ఞం అవునో కాదో తెలియదు, కానీ తమకు మాత్రం మహా బరువు బాధ్యతగానే తమ్ముళ్ళు ఫీల్ అవుతున్నారు. అందువలనే లోకేష్ పాదయాత్ర అనౌన్స్మెంట్కి ఎక్కడా కిక్ రావడం లేదు అంటున్నారు. మరి ఆరంభంలోనే ఇలా తుస్ అయితే సొంత పార్టీ నుంచే రెస్పాన్స్ రాకపోతే ఇక లోకేష్ అడుగులు ఎలా పడతాయి అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. మరి